అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 52 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రునిపైకి మనుషులను పంపాలని ఆలోచిస్తోంది. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు 1969లో చంద్రునిపై కాలు మోపారని చరిత్ర చెప్తోంది. అసలు టెక్నాలజీలో డెవలప్ కాని ఆ రోజుల్లోనే మనుషులను ల్యాండ్ చేసి చంద్రుని మట్టి శాంపిల్స్ తీసుకొచ్చిన అమెరికా ఇప్పుడు కేవలం ఓ ల్యాండర్ను చంద్రుడిపై దించడానికి ఎందుకు తడబడింది? కొత్తగా ఆర్టిమిస్ లాంటి బృహత్తరమైన రాకెట్ లాంచింగ్ కోసం ఎందుకు తటపటాయిస్తోంది? అసలు నిజంగా అమెరికా చంద్రమండలంపై మనుషులను ల్యాండ్ చేసిందా? చేస్తే మళ్ళీ ఈ తప్పటడుగులు దేనికి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మొదటి నుంచి రష్యా చెబుతూనే ఉంది, అమెరికా అపోలో రాకెట్లు ఫేక్ అని. అదంతా అమెరికాలోని నెవాడా రహస్య ప్రాంతమైన ఏరియా 52లో చిత్రీకరించిన వీడియో మాత్రమేనని గతంలోనే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ జారీ చేసింది. దానిపై సినిమాలు కూడా వచ్చాయి. ఈ మేరకు ఇప్పుడు చంద్రమండలంపైకి జరుగుతున్న యాత్రలు, అందులో కష్టాలు చూస్తే మాత్రం తాజా అనుమానాలు రష్యా థియరీని సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. కనీసం స్మార్ట్ ఫోన్ కూడా లేని ఆ రోజుల్లో జిపిఎస్ సపోర్ట్ లేకుండా అపోలో ప్రయోగాలు నిజంగానే జరిగాయా అన్న అనుమానాలు మరోసారి తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి వస్తే భారత్, రష్యా, చైనా, జపాన్లు తమ అంతరిక్ష నౌకలను, ల్యాండర్లను లేదా రోవర్లను చంద్రుని ఉపరితలంపైకి పంపించాయి. కానీ ఈ మిషన్లలో చంద్రునిపైకి మనుషులను పంపే కార్యక్రమాలకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికా తన ప్రతిష్టాత్మకమైన ఆర్టిమిస్ ప్రోగ్రాం కింద చంద్రునిపైకి మనుషులను పంపించేందుకు మళ్లీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటు చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తో భారత్, 2013లో చాంగ్యు-3 సక్సెస్ తో చైనాలు కూడా ప్రస్తుతం ఇవే రకమైన ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే మరోసారి చంద్రుని పైన అడుగు పెట్టబోయే తొలి దేశం ఏంటి? అక్కడ కాలనీలు ఏర్పాటు చేయడం వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయం ఇన్డెప్త్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ అత్యంత ముఖ్యం. కోల్డ్ వార్ లేదా ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అగ్రరాజ్యాలైన సోవియట్ యూనియన్, అమెరికాలు ఈ టెక్నాలజీని వాడుతూ అంతరిక్షంలోకి తొలుత మనుషులను పంపించేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి. 1961లో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి యూరి గగారిని పంపించి విజయాన్ని సాధించింది. ఇది ప్రపంచంలోని రష్యా విశ్వసనీయతను, బలాన్ని పెంచింది. సోవియట్ యూనియన్ విజయం సాధించిన తర్వాత అమెరికాపై ఒత్తిడి పెరిగింది. రష్యన్లు ఘనతను మించిన దాన్ని సాధించాలని అమెరికా తాపత్రయపడింది. అంతకంటే మించిన ఘనత అంటే చంద్రునిపై మనిషిని దించడమే. దీనికోసం అత్యంత శక్తివంతమైన రాకెట్ కావాలి. చంద్రునిపైన కాలు మోపి ప్రపంచం మొత్తానికి తన సత్తా తెలియజేయాలని అమెరికా కోరుకుంది. 1969లో ఇద్దరు వ్యోమగాములను అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి పంపింది. అపోలో 11 విజయవంతమైన తర్వాత ఇతర అపోలో మిషన్ల ద్వారా చంద్రునిపైకి మరో 10 మంది వ్యోమగాములను పంపించడం జరిగింది. ఇది కేవలం శాస్త్రీయపరమైన ఘనత మాత్రమే కాదు, అమెరికా రాజకీయంగా సాధించిన విజయం అని కూడా చెప్తున్నారు నిపుణులు. సామాన్య ప్రజల హృదయాల్లో, మనసుల్లో చోటు దక్కించుకున్న ఆ ఫోటో ఏంటంటే మిరిమెట్లు గొలుపుతూ చంద్రుడిపై నుంచి కనిపించే భూమి మాత్రమే. చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో ఈ ఫోటోను పోస్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాలతో సోవియట్ యూనియన్ ఎప్పుడూ చంద్రునిపైకి మనుషులను పంపలేదు. కానీ ఎందుకో తెలియదు, కానీ ఒక్కసారిగా అమెరికా సహా అగ్రరాజ్యాలలో చంద్రుడిపైకి మనుషుల ప్రయాణాల ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ ఘనతను అమెరికా సాధించడం వల్లనేనని చెప్తున్నారు విశ్లేషకులు. కానీ ప్రస్తుతం మళ్లీ వ్యామోగాములు తమ సీట్ బెల్ట్లను పెట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈసారి మరెన్నో దేశాలు అందరికంటే ముందే చంద్రునిపైకి మనుషులను పంపడం గురించి ఆలోచిస్తున్నాయి. గమ్మత్తేంటంటే 60 ఏళ్ళలో అంత తేలిగ్గా మనుషులను చంద్రునిపై ల్యాండింగ్ చేయించిన అమెరికా చంద్రమండలంపై తప్పటడుగులు వేస్తోంది. ఇందుకు కారణం ఏంటన్నది అనుమానాలకు తావిస్తోంది. ఇతర దేశాలతో పోటీ పడటం చూస్తే అమెరికా అసలు చంద్రుడిపై పాదం మోపిందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే నేటి తరం అమెరికా యాత్రలకు, నాటి తరం యాత్రలకు చాలా తేడా ఉంది. అప్పుడు గమనించిన అనేక విషయాలను నేటి శాస్త్ర విజ్ఞానం విపులంగా వివరించడానికి వీలు కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్యలో సంబంధాలు ఘర్షణాత్మకంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని భూమి నుంచి అంతరిక్షం వరకు తీసుకెళ్తున్నాయి. వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో చంద్రునిపైకి మానవ సహిత మిషన్ల కోసం అమెరికా, చైనాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఈ రెండు దేశాలు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది నేరుగా రాజకీయాలకు సంబంధించినదిగా చూస్తున్నారు. గమ్మత్ ఏంటంటే చంద్రమండల యాత్రలు కలిసి పనిచేసేందుకు నాసా, ఇస్రో సహకారాన్ని కోరుతోంది. అయితే అందరి లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా చంద్రుడిని చేరడం. దానిని వ్యాపారం కోసం, భవిష్యత్ విశ్వాంతర ప్రయాణాలకు చంద్రుడిని ఒక ఇంధన కేంద్రంగా మార్చుకోవడం గురించి ఆలోచిస్తున్నారు.
చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. అగ్రక గ్రహంపైకి చేరుకోవడానికి 6 నుంచి 8 నెలలు పడితే చంద్రుడిపైకి వెళ్లేందుకు కేవలం 3 రోజులు పడుతుంది. అందుకే అంతా ఇప్పుడు చంద్రుడిని అవుట్పోస్ట్గా, షెల్టర్ పాయింట్గా చూడాలనుకుంటున్నారు. అయితే చంద్రుడి పైకి చేరుకునేందుకు మొదలైన ఈ పరుగు పందేలు ఇందుకు కావలసిన భారీ సాంకేతికత గురించి, వాటిలో లోపాల గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. మూన్ జర్నీలో అతిపెద్ద సవాల్ ఏంటంటే రాకెట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలి, రేడియేషన్ నుంచి వ్యామోగములను రక్షించాలి, చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్గా సురక్షితంగా ల్యాండ్ చేయాలి. అమెరికా అపోలో రాకెట్ల ల్యాండింగ్ మర్చిపోవాల్సి ఉంటుంది. అదో సినిమా లాగానే ఉంటుంది, ఖచ్చితంగా అదో ఫేక్ అని అనుకోవచ్చు. అది పక్కన పెడితే చంద్రుని పైన ఒక్కసారి ల్యాండ్ చేసిన రాకెట్ను తిరిగి భూమిపైకి తీసుకురావడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా భూమి నుంచి రాకెట్ లాంచ్ చేసినప్పుడు కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాకెట్ నుంచి లిక్విడ్ ఫ్యూయల్ విరజిమ్ముతుంది. ఏదైనా లోపం ఉంటే మిషన్ ఆగిపోతుంది. కానీ చంద్రుని పైన ప్రతి ఒక్కటి కూడా AI ఆధారిత టెక్నాలజీలతో ఆటోమేటిక్గా జరగాల్సి ఉంటుంది. అక్కడ వాతావరణం ఉండదు, అత్యధిక చలి వాతావరణం లేదా వేడి వాతావరణం ఉంటుంది. ఎటు చూసినా దుమ్ముతో కప్పబడి ఉంటుంది, పైగా అనంతంగా రేడియేషన్ వ్యాపించి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో చాలా మంది వ్యామోగాముల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయల ప్రజల డబ్బులను ఇన్వెస్ట్ చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రేస్ ఫార్మాట్ మారింది. మొదట ఎవరు చంద్రుడిపైకి మనుషులను తీసుకువెళ్తారనేది ఇప్పుడు ప్రశ్నే కాదు. ఎవరు చంద్రునిపైన మనుషులు నివసించేలా కాలనీలు ఏర్పాటు చేస్తారు, ఎవరు అక్కడ అరుదైన ఖనిజాలను భూమికి తెచ్చుకుంటారు అన్నది ప్రశ్నగా మారింది. చైనా 2030 నాటికల్లా చంద్రునిపైన తన బేస్ను ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది. అమెరికా కూడా 2028 నాటికి ఇదే పని చేయాలనుకుంటోంది. ప్రస్తుతం చంద్రుని పైన మనుషుల కోసం కాలనీలు ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఒక లక్ష్యంగా మారింది.